శ్రీకాకుళం జిల్లా మొలిపుట మండలం జలగలింగపురం గ్రామంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు గ్రామ యువకులు ధనుంజయ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు బాలరాజు, సర్పంచ్ ప్రతినిధి గణపతి, అఖిల భారత రైత కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మాధవరావు మరియు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ యువత తదితరులు పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భరత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ అమర హై, భరత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ అమర హై. జాతి ఉద్యమంలో అమరులైన వీరులందరికి లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్. భగత్ సింగ్ అమర హై, అమర హై, అమర హై. కులారా అనుకోకుండా ఒక్క నిమిషం నేను ఈ రూట్ లో క్యాంప్ వెళ్తూ కలిశాను. సరే ఏదేమైనప్పటికీ ఒక ఊర్లో ఒక ఊరు అభివృద్ధి అనేది ఆ ఊరు ముఖద్వారంలో తెలుస్తుందంటారు. ఆ ఊరు ఊర్లో ఊరు ఎంట్రన్స్ లో భగత్ సింగ్ విగ్రహం కనిపించడం అంటే ఈ ఊరు యువతరం చైతన్యవంతులు, కొంత దేశభక్తి ఉంది, అవగాహన ఉంది అనేటటువంటి దానికి సింబాలిక్ గా ఉంటారు. అంతేకాదు ఇవాళ భగత్ సింగ్ మన తాత తండ్రులకు సంబంధం ఉన్న మనిషి కాదు, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు. కానీ ఇవాళ భగత్ సింగ్ని మెళేపుట్టు మండలంలో మారుమూల ఒక లింగుపురం అనే గ్రామంలో పాకిస్తాన్లో ఉన్న లాహూర్ నుండి లింగుపురంలో ఇవాళ భగత్ సింగ్ జయంతిని మనం జరుపుకుంటున్నామంటే భగత్ సింగ్ కింది లింగుపురంకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మన తాత తండ్రులు ముత్తాతలు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు చనిపోయారో వాళ్ళ పేర్లు అడిగితే మనకు తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా కూడా భగత్ సింగ్ని మనం ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? అల్లూరి సీతారామరాజుని ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? మనం ఇవాళ లాలా లజపత్ రాయ్ని ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? అంటే వీళ్ళందరూ కూడా భారతదేశంలో పరపీడనకు వ్యతిరేకంగా దేశం కోసం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని మన లింగుపురం మీదకి మెళియపుట్టి వాళ్ళు తప్పుకుంటామా? మరి ఒక మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పక్క గ్రామం ఒక గ్రామం మీదకి వస్తే అంగీకరించమే? మరి అలాంటిది ఏడేడు సముద్రాలు దాటి బ్రిటిష్ వాడు ప్రపంచాన్ని మొత్తం తన గుప్పుట్లో పెట్టుకొని మన దేశానికి కూడా వాడు పాదాక్రంతం చేసుకున్నటువంటి